ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీ మదన గోపాల్ కోట్ల గారు, శ్రీమతి విజయ గౌరీ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీ మదన గోపాల్ కోట్ల గారిచే, శ్రీమతి విజయ గౌరీ గారిచే నెలవారీ దాతగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. డాక్టర్ శ్రీ మదన గోపాల్ కోట్ల గారు, శ్రీమతి విజయ గౌరీ గారు, మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరియు శ్రీమతి విజయ గౌరీ గారికి, శ్రీ మదన గోపాల్ కోట్ల గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మరియు డాక్టర్ శ్రీ మదన గోపాల్ కోట్ల గారికి, శ్రీమతి విజయ గౌరీ గారికి, కోట్ల లక్ష్మీ స్వాతి గారికి చిరంజీవి, శ్రీమతి కోట్ల సువర్ణ గారికి, శ్రీ కోట్ల జయప్రకాష్ గారికి, ప్రకాశ్నాథ్ గారికి, శ్రీ రఘునందన్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్ మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్ మాన్ భవ. శ్రీమతి విజయ గౌరీ గారికి, శ్రీమతి కోట్ల సువర్ణ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 360 రోజులు నిత్యన్నదన కార్యక్రమం చేపట్టి కడప నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్ మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీ మదన గోపాల్ కోట్ల గారు, శ్రీమతి విజయ గౌరీ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, రైసు, గోకర్కాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Oh, mom.